గుంటూరు జిల్లా బాపట్లలోని శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయంలో భక్తుల మాలాదండ కార్యక్రమం కన్న పండగ జరిగింది. గురుస్వామి కోటికం సుబ్బారావు స్వామి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వివిధ మండలాల నుండి భక్తులు హాజరయ్యారు. అయ్యప్ప స్వామి మాల చాలా పవిత్రమైనదని, మాల ధరించిన వారు నియమ నిబంధనలు పాటించాలని సుబ్బారావు స్వామి చెప్పారు. మరి బాపట్ల పట్టణంలో చేసి ఉన్న శ్రీ గంగా పార్వతి సమేత సోమేశ్వర స్వామివారి దేవస్థానం ప్రాంగణంలో అయ్యప్ప స్వామివారి దీక్ష దసరా నుండి మరి స్వామివారి యొక్క దీక్ష ప్రారంభమైంది. మరి వందల్లోంచి వేల సంఖ్యలకు వెళ్ళి దీక్ష జరుగుతుంది. మరి ఇలా సుమారు పినూరుపల్లి నుండి కానివ్వండి, దుండూరుపల్లి నుండి కానివ్వండి, మరి చుట్టుపక్కల మన ఆరుమూలపల్లి నుండి మాల వేయడం జరుగుతుంది. మరి మాల వేసుకున్నాక అయ్యప్ప స్వామి మాల అనేది చాలా పవిత్రమైనది. మరి ఆ పవిత్ర మాలను అందరూ కాపాడాలంటే ముందల మాలేశ్వరం ముందల గురుస్వామి గారిని కలిసి నియమ నిబంధనలు తెలుసుకొని మరి ఆ నియమాన్ని ఎట్లా పాటించాలి, ఏ విధంగా పాటించాలి, స్వామివారిని ఎట్లా సేవించాలని భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందాలంటే మరి గురుస్వామి యొక్క శంత చేరి గురుస్వామి యొక్క దగ్గర దీక్షించుకొని మరి మాల ధరించినాక 41 రోజులు స్వామివారి నిష్ఠ నియమలతోటి తెల్లవారుజామున 3 నుంచి 5 లోపు శిరస్నానం చేసి మరి స్వామివారి శిరస్నానం అంత అయిపోయినాక స్వామివారి దగ్గర మనం చిన్న ప్రమేదం పెట్టుకొని అయ్యప్ప స్వామివారి పూజ, అంగ పూజ, అష్టోత్తరం కానీ ఏదైనా కానీ మీకు ఏ పద్ధతిలో వచ్చి ఆ పద్ధతిలో స్వామివారిని పూజించి పూజించినాక తీర్థప్రదం తీసుకొని అక్కడ ఉండి మనం దేవాలయానికి వెళ్ళి పొద్దున్నే తెల్లవారుజామున దేవాలయానికి వెళ్ళి శనీశ్వరుడు దేవాలయం ఉంటుంది, శనీశ్వరుడు దేవాలయం దగ్గరికి వెళ్ళి కనీసం 11 సార్లు తిరిగినాక అక్కడ ఉండి పంపుకాడ కాళ్ళు కొట్టుకొని స్వామివారి శివాలయం ఉంటే శివుడు ఉంటే మహానుభావుడు ఆయన చుట్టూ 5 సార్లు తిరిగి వారికి వెళ్ళి తీర్థం తీసుకొని స్వామివారి యొక్క బయటకు వచ్చి 5 నిమిషాలు ధ్యానం చేసి స్వామివారి యొక్క సేవలో మునిగి స్వామివారి యొక్క ధరించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని మరి ఇట్లానే ఈ దీక్ష తీసుకున్న వాళ్ళందరూ కూడా మరి భక్తి శ్రద్ధలతోటి మరి అందరూ కూడా ప్రేమించి ప్రేమించబడాలని భగవంతుడు కోరుకుంటూ ఎక్కువ మంది దీక్ష తీసుకుని స్వామివారిని సేవించాలని భగవంతుడు కోరుకుంటూ అందరికి ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటున్నాం. స్వామి శరణం.